త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 19న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. 17 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలని, సభ సజావుగా జరిపించాలని కోరనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను అఖిలపక్షం ముందు ఉంచనుంది. ఇక ఇదిలా ఉంటే సమావేశాల్లో మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్ష నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న యూనిఫామ్ కోడ్పై ఇప్పటికే తమ వైఖరిని తెలిపాయి పలు రాజకీయ పార్టీలు. ఎలాగైనా ఈ బిల్లు పాస్ కాకుండా ఉండేందుకు తమ ప్రయత్నాలు మొదలుపెట్టాయి.